హాయ్ వ్యూస్. అమెరికా ఎంత నీచమైన పని చేసిందంటే ఇన్నాళ్ళు వాళ్ళకి అన్నం పెట్టినటువంటి ఆఫ్ఘనిస్తానీలకి సున్నం పెట్టారు కంట్లో. అదేమంటే దానిని సమర్థించుకుంటా ఉన్నారు అమెరికా వాళ్ళు. ఏంద్రా అంటే మనం సింపుల్గా చెప్పాలి, దొంగకి తాళాలు ఇచ్చినట్టు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అమెరికా వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ అమెరికా పౌరులు కావచ్చు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, వాళ్ళ మిలిటరీ వాళ్ళు కావచ్చు, అండ్ రిమైనింగ్ మరికొంత డేటా, అంటే నాటో దళాలకి అమెరికా సైన్యానికి సహాయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఆ లిస్ట్ అంతా కూడా తాలిబాన్లు చేతికిచ్చారు. దాంతో ఈ చెత్త ఎల్ల కొడుకులు ఇంటింటికి తిరుగుతూ ఏదో లిస్టు ప్రకారం వెతికి మరీ వాళ్ళని చంపుతున్నారు. ఎంత దారుణం అసలు, ఇంత నీచమైన పనికి ఎలా పూనుకుంది అమెరికా అంటే వాళ్ళే ఉన్నారు తెలుసా, లేదు లేదు తాలిబాన్లు మాకు చెప్పారు, మాకు అసలు ఎవరో ఏంటో తెలియదు కదా మీ వాళ్ళు, అండ్ మీరు ఇక్కడ ఎవరి నుంచి ఎవరిని మీరు తీసుకెళ్దాం అనుకుంటున్నారో మాకు తెలియదు కదా, అవి మాకు తెలిస్తే మేము ఇంత పంపిస్తాం అని అన్నారట. సెన్స్ ఉండాలండి కొంచెం, కాకపోతే కొంచెమైనా. ఎదురున్నది నీచాతి నీచమైన తాలిబాన్లు, వాళ్ళు నీకు చెప్తే నువ్వు నమ్మేసి వాళ్ళకి డేటా మొత్తం వాళ్ళు చేతికిస్తావా, ఊచకోతకు వస్తున్నారు అంటే ఇల్లు తిరిగి మరీ ఎలా వాళ్ళకి సాయం చేస్తారని చెప్పేసి మళ్ళీ దానిని అమెరికా సపోర్ట్ చేసి వాళ్ళు బైడెన్ అడిగితే బైడెన్ సైలెంట్గా ఉన్నాడు, బట్ అమెరికాలో మిగతా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. బట్ చట్టసభలో ఉన్న వాళ్ళు మిలిటరీ వాళ్ళు తిట్టుకొని తిడుతున్నారు. బుద్ధుందా లేదా, ఎవరసటువంటి డేటా వాళ్ళకి ఇచ్చే తాలిబాన్ల చేతికి, అన్యాయంగా వాళ్ళని చంపుతున్నారా వాళ్ళు, వాళ్ళ చావులకు మనమే కారణమవుతావరా అని. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, స్వార్థంతో బుర్ర పని చేయకపోతే ఇట్టండి గలీజ్ పనులు, లేక పనులు, నీచమైన పనులే చేస్తారు. గొర్రె కానీ కషాయ వండి నమ్మిద్దే, గొర్రెల మంద వచ్చేటప్పటికీ వెళ్తూ ఉన్నాయి ఒక సేఫ్ మోడ్లో. ఏ మనం అంతా గొర్రెలం కదా, అంతా ఒకే చోటకి వెళ్ళిపోతున్నాము, వీళ్ళు ఆడకి వెళ్తున్నట్టున్నారు, ఆ పక్కనోడు మంచోడిలా ఉన్నాడు, వాడు వచ్చేసి ఒక గొర్రెన పట్టుకెళ్తున్నాడు, వాడితో నేను కూడా వెళ్తే హ్యాపీ అని చెప్పేసి ఆ గొర్రెనాడు కోయడానికి పట్టుకెళ్తున్నాడు, ఇది వచ్చేసి వాడు ముడ్డానికి పోయిద్ది, చివరికి దాన్ని కూడా కోసేస్తారు. ఎగ్జాక్ట్గా ఈ అమెరికా వాళ్ళు చేసింది ఇప్పుడు అదే. అదేమంటే మేము ఐఏఎస్ ఐఎస్ మట్టు పెడుతున్నాం అదే ఇదే అని అంటూ ఉన్నారు. ఓకే ఫైన్, మట్టు పెట్టండి, కాదంటలా. తాలిబాన్ల చేతికి ఎవరిని ఇటువంటి డేటా ఇస్తాడు అసలు, ఎన్నాళ్ళు మాకు సాయపడింది వీళ్ళు, ఇప్పుడు మేము వాళ్ళకి సాయపడుతున్నాం, వాళ్ళు తీసుకెళ్తాం మాత అని అన్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారు కదా ఇంకా, అంటే ఇన్నాళ్ళు తాలిబాన్ల అరాచకాలను అడ్డుకుంది ఎవరు, అమెరికన్లు. ఈ అమెరికన్లు సాయపడింది ఎవరు, ఈ ఆఫ్ఘనిస్తానీలు. అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఆటోమేటిక్గా తాలిబాన్లకు వ్యతిరేకమే కదా, ఇప్పుడు తాలిబాన్లే కదా మొత్తం హవా సాగిస్తూ ఉంది, ఆటోమేటిక్గా మరి ఆఫ్ఘనిస్తాన్లో అక్కడే ఉన్నారు కదా మిగతా వాళ్ళు, అంటే తాలిబాన్లకు మనం వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆడే ఉన్నారు కదా, సో వాళ్ళని చంపరా, ఇప్పుడు చంపుతున్నారే. బట్ అమెరికా మాత్రం సైలెంట్గా ఉంది. బుర్రా బుద్ధి జ్ఞానం లేకపోతే ఇటువంటి దిక్కుమాల పనులే చేస్తారు అనడానికి ఇదిగో ఇదే ఒక ఎగ్జాంపుల్.